పాడుతా తీయగా చల్లగా. పరమేశ్వరరావు మన ముందుకు వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట సాలూరు సన్యాసిరాజు గారు, సంగీతం గాను రాజేశ్వరరావు గారు. కలగంటి కలగంటి వీళ్ళ తాతయ్య గారు రాసిన పాట, వాళ్ళ నాన్నగారు స్వరపరిచి పాడిన పాట. ఆయన ఎదురుగుండే పిల్లలు పాడడం ఎంత ఆనందం అండి! ఇది ఎంత అదృష్టం అండి! ఇది నిజంగా ఎంత అదృష్టం! ఈ పిల్లలు చేసుకున్నటువంటిది ఎంత నిజంగా కోటి లాంటి వాళ్ళు, వాళ్ళ తాతయ్య రాసి వాళ్ళ నాన్నగారు సంగీతం చేసి పాడిన పాటని ఈ సెవెంతో ఎయిత్ జనరేషన్ వాళ్ళు పాడుతుంటే అతను వినడం అనేటటువంటిది చాలా గొప్ప సంఘటన. ఇది చాలా గొప్ప సంఘటన. కలగంటి కలగంటి కమలారి కుల వంటి కన్నుల గల స్వామి కనుపించెనే కనుపించెనే కనుపించెనే. కలగంటి కలగంటి కమలారి కుల వంటి కన్ను గల స్వామి కనుపించెనే కనుపించెనే కనుపించెనే. మోసపోతీనమ్మా లేశా మెరుగకలేను, పతి ఎంతో పిలాచిన పలుకనైతే, పతి ఎంతో పిలాచిన పలుకనైతే. కలగంటి కలగంటి కరుణతో నను తాన కౌగీటరమ్మని, కరుణతో నను తాన కౌగీటరమ్మని. కలలో నా బుగ్గ కరచేనమ్మా కరచేనమ్మా. కలగంటి కలగంటి కాముకేడికి నన్ను కలియారమ్మను చూను, కాముకేడికి నన్ను కలియారమ్మను చూను. విభుడు మెల్లగా విన్నా వించేనమ్మా, విభుడు మెల్లగా విన్నా వించేనమ్మా. ఇంతలో నాకు మెల్కువగలిగేను, కన్నులిప్పి చూడ కల్లాయనే అంత కల్లాయనే. కలగంటి కలగంటి కమలారే కుల వంటి కన్నుల గల స్వామి కనుపించెనే కనుపించెనే కనుపించెనే. జై శ్రీమన్నారాయణ. కలగంటి కలగంటి కమలారి కుల వంటి కన్నుల గల స్వామి కనుపించెనే కనుపించెనే కనుపించెనే. కలగంటి కలగంటి కమలారే కుల వంటి కన్నుల గల స్వామి కనుపించెనే కనుపించ. పాట పాటకు టైము కాలము పరిమాణము పరిమితి లేదండి. ఆ పాటను ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత మనది. అలాంటి ఆణిముత్యాలని ఈ జనరేషన్ పాడుతుంది, తర్వాత జనరేషన్ పాడుతుంది, ఎక్కడికి వెళ్ళదు ఈ పాటలన్నీ కూడా చిరంతనంగా ఉండిపోతాయి. అలాంటి పాటలు వాళ్ళు పాడిన పద్ధతికి మనం ఏమిస్తే రుణం తీర్చుకోగలం చెప్పండి?
ఏమి ఇచ్చినా రుణం తను అంటున్నాడు అనమాట. అది వాడి మెడలో ఉండాలని ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళింది బాలు గారు, ఇది నా దగ్గర ఉండాల్సింది కాదు అంటున్నాడు. స్పందించాడు, లేకపోతే తన దగ్గర ఏమున్నా కూడా ఇచ్చేసి ఇచ్చేసేటట్టే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సాక్షాత్కరించారు, వారి పితామహులు సాక్షాత్కరించారు. నాకైతే పిచ్చి పట్టిపోయింది మధ్యలో. నేను ఆ సంగతి అతను అంటుంటే రాజేశ్వరరావు గారే కళ్ళ ముందు నిలబడ్డారు. అంత ఎంత ఎంత కష్టం తెలుసా అండి ఆ పాట పాడడం? సామాన్యమైనది కాదండి ఆ పాట పాడడం, చాలా కష్టం. దాన్ని ఎంతో అవలీలుగా పాడేశాడు. ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎక్కడ విన్నాడు, ఎలా రాసుకున్నాడు, ఏం చేశాడు, ఎలా పాడాడు, అది అన్నిటికంటే అతీతమైనటువంటి దైవశక్తి ఒకటి ఉందని ఇప్పుడన్నా మనం నమ్మాల్సి వస్తుంది సార్. ఈ పాట తయారై ప్రసారం అవుతున్న రోజుల్లో నేను కూడా పుట్టి రేడియో విన్నానని అనుకున్నాను. మా ఇంట్లో రేడియో లేదప్పుడు, మా ఇంట్లో రేడియో నాకు 16 ఏళ్ళు వచ్చే వరకు రేడియో రాల. ఆ పక్కింట్లో రేడియోలోనో పార్కులో రేడియోలోనో ఈ పాటలు విని 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 ఎంత మాధుర్యాన్ని పొందామో. ఇవాళ మాలో లవలేశమైన సంగీతం పట్ల ఒక జిజ్ఞాస కానీ ఏదైనా మేము చిన్న సాధన చేశామంటే కారణం ఆ వినికిడి, ఆ మహానుభావులు ప్రసాదించినటువంటి ఒక పారంపర్యం, ఒక సంస్కృతి. అది చిరంతనంగా ఉంటుంది సార్, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏంటండి అర్థం పర్థం లేని పాటలు ఈ డాన్సులు వస్తున్నాయంటే అవి ఉంటాయి, ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి అంతే. అలాంటి గాయకుడికి, ఒక రచయితకి, ఒక అద్భుతమైన సంగీత దర్శకుడికి ఈ వేదిక ఇవాళ ప్రజెంట్ చేసి ఇంత మా చేత మన వాళ్ళందరినీ కదిలించి స్పందింపజేసిందంటే ఆ వేదికకు, ఈ వేదికను మాకు ఇచ్చినటువంటి రామోజీరావు గారికి సర్వదా నేను కృతజ్ఞతని ఆదరిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానీకానికి, కొండకుతో తెలుగు రాని వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చూసి ఆనందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా బృందం అంతా కృతజ్ఞంగా ఉంది. నాయన నీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు తాత. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు అంటే ఇంకా గౌరవం పెరిగింది, ప్రేమ పెరిగింది. నువ్వు నీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. భారతదేశ కీర్తిని నువ్వు విశ్వవిఖ్యాతం చేస్తావని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నువ్వు పెద్దవాడయ్యేటప్పటికి చంద్రుడి మీద కూడా మానవుడు వెళ్ళి నిలబడతాడు, అంగారకుడి మీదే ప్రయత్నాలు చేస్తున్నాడు, అక్కడ కూడా నీ గాత్రం మోగుతుంది అని నాకు నమ్మకం ఉంది నాయన. ధన్యవాదాలు. శుభం శుభం. శ్రీమన్నారాయణ, నేను ఎందుకంటే అంత ఎమోషన్ అయ్యాను ఈ పాట. నేను దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ సంగతులు మటుకు నాకు రావట్లేదు, నోటికి తిరగట్లేదు ఆ సంగతి. ఎంత అలవోకగా, ఎంత గొప్పగా పాడాడు. అసలు నాకు నాన్నగారు, మా తాతగారు అందరూ కనపడ్డారు తను పాడుతూ. చాలా చాలా సంతోషం. నాకెంత ఆనందం అంటే పాడుతా తీగా కార్యక్రమానికి నేను వచ్చి ఇంత ఆనందపడుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు రామోజీరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప కార్యక్రమం మీరు చేస్తున్నారు. నేను ఒకటే అలెగ్జాండర్ ద గ్రేట్, తర్వాత రామోజీరావు ద గ్రేట్ అంటాను. దట్స్ ఎ గ్రేట్ పర్సన్. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి తల ఉంచి తెలుసా మీ తను బరిత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. ధన్యవాదాలు. తరుణాతో నను తానా కౌగీటరమ్మానే కలలో నా బుగ్గ కరచేనమ్మా.